Hi, welcome to Tolly Tube. సినిమా రంగం ఏంటోనండి, దీని గురించి ఎంత మాట్లాడినా రోజు ఏదో ఒక కొత్త విషయాలు సంగతులు వెలువడుతూనే ఉంటాయి. ఈ సినీ సెలబ్రిటీల విషయాలు, వివరాలు, జీవితానుభవాలు, ఇలా ఎన్నో రకరకాల విషయాల గురించి మా చేతనైనంత వరకు మా పరిధుల్లో దొరికిన సమాచారం మీకు అందిస్తూ ఉన్నాం. అలా మొత్తం సినిమా ఇండస్ట్రీ గురించి తెలుసుకోవాలి అంటే మనకి టైము సరిపోదు, ఎంత వెతికినా విషయాలు దొరుకుతూనే ఉంటాయి. ఇక విషయంలోకి వెళ్తే, సినిమా ఇండస్ట్రీ మొత్తం తలెత్తుకుని నిలబడే సినీ దిగ్గజం ఎవరయ్యా అంటే నందమూరి తారక రామారావు. మరి ఈయన జీవితంలో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన సంఘటన మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. ఈయన సినిమా ఇండస్ట్రీకే తలమాణికం, ఈయన లేకుండా సినిమా రంగం ఊహాతీతం. మరి అలాంటి మహా గొప్ప నటుడికి సంబంధించిన విషయం ఏంటయా అంటే, ఈయన గొప్ప నటుడుగా ఎన్నో సినిమాల్లో రకరకాల పాత్రలు పోషించాడు. పోషించిన ప్రతి పాత్ర కేవలం ఈయన కోసమే పుట్టిందా అన్నట్లుగా ఉండేది. మరి ఇంత గొప్ప నటుడికి ఇంకొక గొప్ప నటుడు పెద్ద ఫ్యాన్ అండో, అది వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంత గొప్ప నటుడు, మరి అతడు కూడా ఒక పెద్ద స్టార్ హీరో, ఆయన ఈయనకు ఫ్యాన్ ఏంటబ్బా అని అనిపిస్తుంది. ఇక ఆయన ఎవరో కాదు, తమిళ సినిమా రంగంలోనే పెద్ద స్టార్ హీరో, తమిళ సినీ ప్రేక్షకుల ఆరాధ్య దైవం ఎంజీఆర్. తెలుగులో మన ఎన్టీఆర్ ఎలాగో, తమిళ్లో ఎంజీఆర్ అలాగా తమిళ స్టార్ హీరో. తమిళ ప్రేక్షక జన కోసం తన సినిమాల్లో స్పెషల్ డైలాగ్స్ కూడా రాయించుకునేవాడు. అలాంటి ఎంజీఆర్ కి ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం, ఎంతో ఇష్టం కూడా. ఇద్దరు చాలా స్నేహంగా ఉండేవారు. ఎంత స్నేహంగా ఉండేవారంటే ఎన్టీఆర్ కి డూప్ గా నటించేంత. నిజంగా వింటుంటేనే చాలా విచిత్రంగా ఉంది. సాధారణంగా డూప్స్ అంటే తెర వెనకే ఉండిపోతారు. మరి 1954లో శ్రీరాములు నాయుడు దర్శకత్వంలో ఎంజీఆర్ భానుమతి హీరో హీరోయిన్లుగా వలై వన్నన్ అన్న సినిమా తెరకెక్కుతోంది. ఇక ఇదే సినిమా తెలుగులో అగ్గిరాముడిగా తెరకెక్కుతోంది. ఈ అగ్గిరాముడు సినిమాలో మన ఎన్టీఆర్ హీరో. ఇక ఈ రెండు సినిమాలు కోయంబత్తూరులో షూటింగ్ జరుపుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో ఎన్టీఆర్ సమయానికి రాకపోవడంతో ఎన్టీఆర్ చేయాల్సిన కొన్ని కీలక పాత్రల్ని స్వయంగా ఎంజీఆరే నేను డూప్గా ఉండి చేస్తాను అని చెప్పి కొన్ని పాత్రల్లో నటించాట. నిజంగా వింటుంటేనే ఎంతో విచిత్రంగా అనిపిస్తుంది, ఎవరూ నమ్మలేని విషయం. ఒక పెద్ద స్టార్ హీరో అయ్యుండి తన సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఎలాంటి ఈర్ష్యాద్వేషాలకు పోకుండా కేవలం తన తోటి హీరో అంటే ఉన్న అభిమానం, ఇష్టంతో స్నేహితుడిగా తాను డూపుగా మారి అగ్గిరాముడు సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో నటించాడు. నిజానికి ఆ విషయం ఎవరికీ తెలియదు. ఏది ఏమైనప్పటికీ సినిమా రంగంలో ఎంతో మంది స్టార్స్ గా సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపుతున్నప్పటికీ కొంతమంది నటీనటుల మధ్య స్నేహం ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. ఆ స్వచ్ఛమైన స్నేహానికి నిదర్శనమే ఈ ఇద్దరు నటులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.